పార్టీ అభ్యర్థి అయిన కవితక్క గారి కోసం కారు గుర్తు కొట్టేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నారు. గత ఎలక్షన్లో కూడా ఈ 5, 6, 7 వార్డులలో మా నాయకులందరూ కూడా నా కోసం పనిచేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళీ నగరు కూడా ఈ ఎర్రటి ఎండలో కూడా ఈ కార్యకర్తలు, నాయకులు, అక్క చెల్లెళ్ళు కవితక్క గారి కోసం మరి ఇంటింటా తిరిగి గడప దొక్కి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. వారందరికీ కూడా నేను స్థానిక శాసనసభ్యునిగా, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరు కూడా. ఎందుకంటే కవితక్క గారు గత 5 సంవత్సరాలుగా జగిత్యాల ప్రాంత ప్రజలకు ఎప్పుడూ కూడా ఏం పని ఉన్నా కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఎనీ పలు సమస్యల పట్ల స్పందిస్తూ ఇందులో వేళల అందుబాటులో ఉన్న అభ్యర్థిని మన కలగొట్ల కవితక్క గారు. మరి వారి కృషి వల్ల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది. జగిత్యాల పట్టణం ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి గత 30-45 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో ఉండి, జగిత్యాలలో ఉండి, జగిత్యాల అనేది ఒక ఎనకబడ్డట్టు అనిపిస్తూ ఉంది. వేరే పట్టణాలు చూస్తే, వాళ్ళ కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి పట్టణాలు చూస్తే మనకు చాలా వెనుకబడ్డది. అవన్నీ కూడా గతంలో జగిత్యాల కంటే వెనుకున్న ప్రాంతాలు. మరి చుట్టుపక్కల గ్రామాలు ఇంత ఆర్థికంగా ఉండి, అన్నీ ఉండి కూడా పట్టణం అభివృద్ధి కాలేదు. కవితక్క గారి సహకారంతో నిధులు తీసుకొచ్చుకోవడం జరిగింది, 50 కోట్ల రూపాయల నిధులు. ఇవాళ ఇక్కడ నడుస్తున్న ప్రాంతంలో కూడా ఈ రోడ్డు కూడా నిధులు శాంక్షన్ అయినాయి. రేపటి నాడు ఇంకా కూడా జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా కొత్త మాస్టర్ ప్లాన్ కూడా వేసుకోవాలి. 1969 అంటే నాకు బుద్ధి తెలకముందు రాసిన గీతలతోటి జగిత్యాల పట్టణం ఇంకా నడుస్తూ ఉంది. దురదృష్టకరం, ఈ 50 సంవత్సరాల జగిత్యాల పట్టణం దాదాపు 7 అంతలు పెరిగింది, 6 అంతలు పెరిగింది. మరి అవే గీతలతోటి, అవే రోడ్లు, అవే మోడ్లు అదే విధంగా ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి జగిత్యాల గీత మారాలంటే రేపటి నాడు కొత్త మాస్టర్ ప్లాన్ రావాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో దుకాణాలు తీసాయి, ఇండ్లు కూలగొట్టమని నేను చెప్తలేను. చాలా ప్రాంతాలు ఉన్నాయి, మరి ప్రజలకు తెలుసో తెలియదో మేము మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా, ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకు ఆ గోవిందపల్లి ఏరియా ఉంది, అది అంతా కూడా ఆ బాలాజీ స్వామిల ఏరియా. అక్కడ పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు. అక్కడ ఏదో హాస్పిటల్ అని ఒక గీత గీసాను. రైల్వే స్టేషన్ లింగపేట దిక్కు వస్తే ఇంకో దిక్కు అని పెట్టాను. గిర్నీలు ఒక దిక్కు వస్తే పారిశ్రామిక ఏరియా అని ఇంకో దిక్కు పెట్టాను. ఆ ప్రాంతంలో పర్మిషన్లు ఇవ్వరాదు. వాస్తవానికి అది మార్చేస్తుండే, నేళ్ళకల్లా అధికారం మార్చారు. పర్మిషన్లు లేకుండానే ఆ స్థానికంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అనుకోరు, కౌన్సిలర్లు అనుకోరు, ఏం చేస్తారో మీకు తెలుసు. ఫీజు ఇక్కడ కట్టరు, అక్కడ కడతారు, పోయి పెద్ద ఆయనకు దండం పెడతారు, కట్టుకుంటారు. అటానికి ఇంటి నెంబర్ వస్తుంది, నల్ల వస్తుంది, మూడు వస్తుంది. అడ్డం తిడ్డం వ్యవస్థ వల్ల ఇవాళ నేను 3వ వార్డుకు పోతే లొల్లి లొల్లి
వాళ్ళ ఇంట్లో మోర్ నీళ్ళు నా ఇంటికి వస్తున్నాయి, నా ఇంటికి వెళ్ళి వారికి వస్తున్నాయని ఆఖరికి అన్ని తీసుకుపోయి మెయిన్ రోడ్డు మీద వారేసారు. మీరు అందరు పోయి చూసినారు కాబట్టే బైపాస్ రోడ్డు మీద మొత్తం మురుగు కాలువ తయారైంది. రెండవ వాడు కోతే అదే సమస్య. స్వయాన ఇదే కెమెరాల ముందు కాంగ్రెస్ కౌన్సిలర్ తలపట్టుకున్నాడు. జగిత్యాలలో ఒక లేఅవుట్ లేదు, సరిగా లేదు, ప్రణాళిక లేదు, అందుకే ఇంత గోస అవుతున్నది. నా విద్యానగర్లో నడవట్లేదు, అక్కడ ఇదే సమస్య. అంటే పట్టణం అంతా కూడా అస్తవ్యస్తం చేసి పారేసింది. దీన్ని సరిదిద్దాలంటే మరి మీ అందరి దైవాలని నేను ఇప్పుడు గెలిచినా కానీ ఆ మున్సిపాలిటీ మీద కూడా జెండా ఎగిరేయాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ప్రశ్నించుడు ప్రశ్నించుడు కాదు, ప్రశ్నించుడు ఎవడైనా ప్రశ్నించవచ్చు, చేసేటోని ఎన్న సవాలు ఇచ్చవచ్చు. పని చేసేటోళ్ళు కావాలి, పని చేసేటోళ్ళు కావాలి. అంతేకాదు ప్రశ్నించేది ఏమున్నది, ఎవరైనా చేయవచ్చు. మధ్యాసికి గౌడ్ గారు ఉండే ఏం పని చేయలే, ప్రశ్నిస్తే అయిపోయానా? కవితక్క ప్రశ్నిస్తున్నాడు, అంతం చూస్తాం. నిన్న మొన్న పేపర్లో చూసినాం కవితక్క పతనం జగిత్యాలకల్లే ప్రారంభం అన్నమాట. ఎందుకు పతనం చేయాలి నేను అడుగుతున్నాను, అంతం ఎందుకు చేయాలి నేను అడుగుతున్నాను. అవునండి జీవన్ రెడ్డి గారు, మీరు అందరూ అంతం చూస్తారు జగిత్యాలకల్లే, ఎందుకు అంతం చేస్తారు? కవితక్క జగిత్యాలను జిల్లా చేసినందుక, జగిత్యాల ఆడబిడ్డల కోసం దవాఖాన జాలతలేదని, దవాఖాన జాలతలేని తల్లి పిల్లల కోసం మళ్ళీ ఇంత పెద్ద దవాఖాన పని నడుతున్నందుక అంతం చేసేది. ఆ దవాఖాన కిడ్నీలు ఫెయిల్యూర్లకు ఇవాళ కరీంనగర్ హైదరాబాద్ పోదురు, ఇవాళ 55 మందికి రోజు కిడ్నీ డయాలసిస్ జరుగుతున్నందుక, చదువుకునే పిల్లలకు సరిగా లైబ్రరీ లేకపోతే లైబ్రరీ కట్టిస్తున్నందుక, నీ ఇంత ఇంత బొందల రోడ్లు ఉంటే వినాయకుడి ముందట బండ్ల మీద పడుదురు, అంత పెద్ద రోడ్డు ఇవాళ వేయించినందుక ఎందుకు అంతం చూస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక ఎస్పీ మహిళా ఎస్పీ ఇక్కడ ఉంటుంది, పరిపాలన చేస్తున్న కలెక్టర్ ఇక్కడ ఉంటుంది, బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది. 24 గంటల కరెంట్ వస్తుంది, కొత్త కొత్త సబ్స్టేషన్లు వేసుకున్నాం, చెరువులు దవ్వుకున్నాం, చేపలు వేసుకున్నాం, గొర్రెలు ఇచ్చుకుంటున్నాం, రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటున్నాం. అంటే ఇవన్నీ చేస్తున్నందుకు అంతం చూసేది కవితక్కని ఎందుకు చూస్తే మీరు జవాబు చెప్పాలి. పట్టిన అనడం కాదు, అంతం మీరు చూస్తా అంటే నడవది. ప్రజలే మొన్న మీ అంతం చూసారు, ప్రజలే మొన్న మీ అంతం చూసారు. అంత కొడితే మొన్న మీరు నిలబడ్డ వాటిలో 48 నియోజకవర్గాలు దూరం కొండలు నూపు పేపర్లలో మరి ఎప్పుడు కనబడతారా పెద్ద లెక్క అని చెప్పి వేసినారు. సంతోషం, నేను కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గెలిచినందుకు. కానీ ప్రశ్నించుడే పని కాదు, ప్రశ్నించుడే పని కాదు. ప్రగతిని ఆపద్దు, ప్రగతిని ఆపద్దు. ప్రశ్నించుకుంటా మేము చేసే పనులలో కళ్ళ కట్టె పెడితే జగిత్యాల ప్రగతి ఆగిపోతుంది. జగిత్యాల ప్రగతి చక్రం ఆగద్దంటే కవితక్క కానీ భారీ మేరకు గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతాము.